నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సెనా ఫుడ్ ఈస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి నాన్ వెజ్ కర్రీతో మళ్ళీ మీ ముందుకు వచ్చా చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది ఇలా సెమీ గ్రేవీ కింద చేసుకొని తినండి రుచిగా అద్భుతంగా చాలా బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్తో మసాలా పెట్టి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఉల్లిపాయలు మొత్తం యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీ ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ యాజిటిస్ మీరు అలానే ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేశాక నచ్చితే అప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకుంటేనే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకొని యాడ్ చేసుకోండి ఇలా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్లే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ దగ్గర దంచుకునేది లేకపోతే మిక్సీ చేసుకొని పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోండి చికెన్ వాష్ చేసుకున్నప్పుడు వెనిగర్ యాడ్ చేసి మూడు నాలుగు సార్లు నీ స్మెల్ రాకుండా వాష్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకునే పని లేకుండా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా చికెన్ యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి చూసారు కదా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇంకిపోయే వరకు చికెన్ ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు కారం యాడ్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇలా స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే దంచుకున్న దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుని యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పీస్ ఎక్కువ ఉడికిపోతే టేస్ట్ బాగోదు ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ ఇన్స్టెంట్ గరం మసాలా పేస్ట్ ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి ఇలా గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాక కుక్ చేసుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ముక్కల కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఈ టైంలో యాడ్ చేస్తున్నానని డౌట్ రావచ్చు లేదంటే స్టార్టింగ్ వేడు మర్చిపోయామో అని మీరు అనుకోవచ్చు అలాంటిది ఏం లేదు ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల వాటర్లీ పచ్చిమిర్చి మగ్గి చికెన్తో తిన్నప్పుడు ఈ పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి పది నిమిషాలు అయ్యాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి చూసారు కదా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది కాబట్టి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోద్ది చూస్తుంటేనే నోరుతుంది కదా అయితే ఒకసారి కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చపాతీ రోటీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది మీరు అప్పటికప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు గరం మసాలా పేస్ట్ కుదరకపోతే గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా సెమీ గ్రేవీ కింద దింపుకోవాలి మనకి చికెన్ కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఎన్ని కిలోలు చికెన్ తెచ్చుకున్నా ఈజీగా ఈ విధంగా రుచిగా చేసుకోవచ్చు ఇలా సెమీ గ్రేవీలో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది రోటీలోకి బగారా రైస్కి అలానే నార్మల్ రైస్లోకి కూడా చూసారు కదా నోరూరించే చికెన్ కర్రీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేనా ఫుడ్డీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్